గతంలో ఈ బాల్కొండ నియోజకవర్గంలో కేవలం ఓట్ల గురించే అభివృద్ధి పనులు జరిగేవి. దేశ భవిష్యత్తుని బాగు చేసినటువంటి పిల్లలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండే ఎక్కడ కూడా స్కూల్లోకి వెళితే టాయిలెట్ లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్లు కట్టిండ్రు, మిగతా అన్ని కిచెన్లు కానీ టాయిలెట్స్ కానీ డైనింగ్ హాల్ అనేది పిల్లలు లేకుండా ఉన్న పరిస్థితిని చూసినాం. డైనింగ్ హాలు వదిలేసిన టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి చూసినాం. ఉన్నా కానీ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని గతంలో ఇదే కస్తూర్బా, ఈ భీమగల్ కస్తూర్బాలో పాయిదన ఎందరో మంది పిల్లలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని చూసినాం. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కూల్లో టాయిలెట్ ఉండాలా, పిల్లలకు అన్ని వసతున్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు మనందరికీ కూడా కనిపిస్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈ భీమగల్ పట్టణం గల కస్తూర్బా స్కూల్లో విశాలమైనటువంటి గ్రౌండ్ ఉన్నప్పటికీ గ్రౌండ్ ఒక లెవెల్గా లేదు, లెవెల్గా చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఇక్కడ పిల్లలున్నారు, 300 మంది పిల్లలున్నారు, ఇంటర్ వరకు ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకు కనీసం కూర్చొని తినేందుకు వసతి లేదు, డైనింగ్ హాల్ అని లేదు, ఒక మంచి కిచెను లేదు, వాటర్ ఫెసిలిటీ చక్కగా లేదు, ఉన్న ట్యాంక్ దగ్గర అంత పాకురు కనిపిస్తుంది. మళ్ళా పిల్లలందరూ అనారోగ్య బారిన పడకుండా పిల్లలందరికీ ఏదో సౌకర్యం కల్పించాలా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం నుంచి అని ఈ బాల్కొండ నియోజకవర్గంలో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా ఒక నెల రోజుల కింద ఇక్కడికి వచ్చి ఇక్కడ డైనింగ్ హాల్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్లని మంచిగా టైల్స్ వేసి మన ఇళ్ళలు ఎట్లుంటాయో ఈ స్కూల్ పిల్లలకు కూడా అదే విధంగా అందేలా ఉద్దేశంతో మరి ఆ ట్యాంకు పరిస్థితులు ఉన్నటువంటి మురికి కాలువ అవన్నీ కూడా శుభ్రపరిచి టైల్స్ వేయాలని అప్పటి అక్కడ ఇంజనీర్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ ఏదైతే ప్రతిపాదన ఇంకా రాలేవు, ప్రతిపాదన వచ్చిన వెంటనే ఈ భీమగల్ కస్తూర్బా స్కూల్లో మంచి సౌకర్యాలు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ నిన్న మొన్న ఏదో ప్రెస్లో వచ్చింది అటు ఇక్కడ మట్టి తీస్తున్నారని, ఏదో రియల్ ఎస్టేట్ గురించో మట్టి గురించో ఇక్కడ పనులు జరుగుతలేవు, గ్రౌండ్ లెవెల్గా లేదు, లెవెల్గా తీయాలా, మంచి చేయాలా అనే ఉద్దేశంతో కొద్దిగా లెవెల్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మరి ఈ మరి ఈ ఆ విధంగా కూడా పని అయ్యేటట్టుగా అనిపిస్తున్నది కనుక మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఇక్కడన్నటువంటి పిఆర్ యొక్క ఇంజనీర్కు రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని ఒక లెవెల్ తీసేస్తే లెవెల్లో వచ్చిన తర్వాత పనిని ప్రారంభిస్తారని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.